కథామంజరి జూలై 2024 జన్మదిన ప్రత్యేక శ్రావ్య సంచిక. కథామంజరి నిర్వహించిన కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ ఒక్కసారి మా ఊరు పోయిరావాలి. కలం డాక్టర్ ఎం సుగుణరావు, గళం పప్పు భోగారావు. వివేక్ ఆ రోజు ఉదయం తొందరగా లేచాడు. చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తన ఊరు వెళ్తున్నాడు. తను పుట్టి పెరిగిన ఊళ్ళోనే తనకు ఉద్యోగం వచ్చింది. ఆనందంతో అంతకు ముందు రోజు రాత్రి నిద్రపట్టలేదు. ఇంకో అరగంటలో తను కుదుర్చుకున్న ట్యాక్సీలో ఆ ఊరు వెళ్తాడు. ఉదయమే లేచి పనులన్నీ ముగించుకుని తయారై బయటికి వచ్చి చూసేసరికి వదిన టమోటాలు కడుగుతూ కనిపించింది. ఒక బకెట్ నిండా టమోటాలు. దేనికి ఇన్ని టమోటాలు కొన్నారు అన్నాడు వివేక్. చవగ్గా వచ్చాయి, కేజీ 20 రూపాయలే, మీ అన్నయ్య రైతు బజార్ నుంచి తీసుకొచ్చారు అంది. ఆ మాటలకు ఒక్కసారి మనస్సు చూక్కు అనిపించింది వివేక్కు. అయ్యో, మనకు కేజీ 20 రూపాయలకి దొరికితే టమోటాలు పండించే రైతుకి ఎంత మిగులుతుందో, కనీసం 1 రూపాయి అయినా వస్తుందా రాదో కేజీకి అన్నాడు. ఆ మాటలకు ఆఫీసుకు వెళ్లడానికి తయారవుతున్న వివేక్ అన్నయ్య, ఒరేయ్, అగ్రికల్చర్ బీఎస్సీ చదివినంత మాత్రాన మొత్తం రైతులందరినీ ఉద్ధరించడానికి నడుం కట్టుకున్నట్టే మాట్లాడతావు, వాళ్ళని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం ఉంది, పథకాలున్నాయి అన్నాడు చిన్నగా నవ్వుతూనే. ఆ మాటలకు వివేక్ మౌనంగా అయిపోయాడు. ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు. అన్న వదినలకు తను అగ్రికల్చరల్ బీఎస్సీ చదవడం ఇష్టం లేదు. ఇంటర్మీడియట్లో తను బైపీసీ తీసుకోవడం వారికి నచ్చలేదు. ఎంపీసీ తీసుకుని కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికా వెళ్తే బాగుంటుందనేది వారి ఆకాంక్ష. అయితే వారి కలలకి తను గండి కొట్టాడు. అమ్మా నాన్నలు తన 15 ఏళ్ల వయసు అప్పుడు చనిపోయారు. నాన్న వ్యవసాయదారుడు. ఒక రాత్రిపూట పొలానికి వెళ్తూ ఉంటే పాము కరిచి చనిపోయాడు. ఆ బెంగతో కొన్ని నెలలకు అమ్మా చనిపోయింది. అప్పటికే పెళ్ళైన అన్న వదినలే తనకు చెల్లెలికి అమ్మా నాన్నలు అయ్యారు. తన చెల్లెలు హైదరాబాద్లో హాస్టల్లో ఉండి ఇంజనీరింగ్ చదువుతోంది. తను 1 సంవత్సరం క్రితమే ఏజీబీఎస్సీ పూర్తి చేశాడు. అప్పటినుంచి బ్యాంకు పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఖాళీగా ఉండడం ఎందుకు, కంప్యూటర్ కోర్సులో చేరు అంటూ అన్నా వదినని ఒత్తిడి చేశారు. వారి కోసం ఆ కోర్సును పూర్తి చేశాడు. తనకి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే వారి ఉద్దేశం వేరేగా ఉంది. ఇప్పుడు పిల్లలందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు, అక్కడే చదివి ఉద్యోగం సంపాదించుకుంటున్నారు. అయితే అదృష్టం తలుపు తట్టినట్టు తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది. 1 సంవత్సరం తర్వాత ఆ ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఆ ఉద్యోగం సొంత ఊర్లో రావడం ఇంకా ఆనందం కలిగించింది వివేక్. అందుకే తను అమెరికా వెళ్లనని కరాఖండిగా చెప్పేశాడు. వివేక్ను అమెరికా పంపిన తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేస్తున్న చెల్లెల్ని కూడా అమెరికా పంపేద్దామని వాళ్ళ ఉద్దేశం. అక్కడ తమ బంధువులున్నారు. తనకు చెల్లెకి అమెరికా సంబంధం చేద్దామని వాళ్ళ కళ. ఇలా చెల్లెలి సెంటిమెంట్ చూపించేసరికి వివేక్ కాస్త మెత్తబడ్డాడు. అయితే కొంతకాలం ఉద్యోగం చేస్తానని, 1-2 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత అమెరికా వెళ్తానని, ఈ లోపల చెల్లెలు ఇంజనీరింగ్ చదువు కూడా పూర్తవుతుందని అన్న వదినలను ఒప్పించాడు. వాస్తవానికి వివేక్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. తను చదివింది అగ్రికల్చరల్ బీఎస్సీ, దానికి సంబంధించిన ఫీల్డ్లోనే స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. కానీ అన్న వదినల ఒత్తిడికి తలొగ్గి సరే అన్నాడు. వాళ్ళు కూడా 2 ఏళ్ల తర్వాత అమెరికా వెళ్తాడని ఉద్యోగం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆలోచనల నుండి బయటకు వచ్చిన వివేక్, ఇక బయలుదేరతాను, కారు వచ్చేసింది అంటూ తన బ్యాగుతో బయటకొచ్చాడు. మంచిది, వెళ్ళిరా అంటూ అన్న వదినలు కారెక్కిన వివేక్ను సాగనంపారు. నాలుగు గంటల ప్రయాణం తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోని ఆ ఊరికి చేరుకున్నాడు. ఊరి పొలిమేరల్లో కారు ప్రవేశించగానే వివేక్ మనస్సు ఉప్పొంగింది. ఊహ తెలిసిన తర్వాత తనను అమ్మ ఎత్తుకోవడం గుర్తుంది. పంటచేలో నాన్న నాగరతో దున్నుతున్న దృశ్యం తనకి మంచి జ్ఞాపకం. ఆకుపచ్చగా శోభిస్తున్న పంట పొలాలు, రోడ్డుకిరువైపులా తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, రోడ్డుకు అటువైపున పిల్ల కాలువ. కారు అద్దం తీసి ఆ ప్రాంతపు గుబాళింపును ఆస్వాదిస్తూ ఉండిపోయాడు. కారు తన ఆఫీస్ చేరుకునే వరకు తన బాల్యపు జ్ఞాపకాల్లోనే ఉండిపోయాడు. తన బ్యాగ్ తీసుకుని ఆఫీసులోనికి అడుగుపెట్టాడు. ఆఫీసులోని ఉద్యోగులంతా వివేక్కి నమస్కారం చేశారు. అంతకు ముందున్న వ్యవసాయాధికారి, రండి రండి, వెల్కమ్ అన్నాడు నవ్వుతూ.
ఆయన వివేక్ కూర్చున్న తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. 2 రోజుల క్రితమే ఒక మెయిల్ వచ్చింది. దాని ప్రకారం ఈ ఊళ్ళో ఆత్మహత్య చేసుకున్న ఒక రైతు కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి. వ్యవసాయాధికారి, తహసీల్దారు, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ ముగ్గురూ కలిసి ఆత్మహత్య చేసుకున్న రైతు ఇంటి కుటుంబాన్ని దర్శించి అతడే ఆత్మహత్య చేసుకున్నాడని ధృవీకరించి రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తే ఆ క్షతగాత్రుడి వారసుడి ఖాతాలో 7 లక్షలు నష్టపరిహారం జమ అయిపోతుంది. నేను ఈరోజు రిలీవ్ అయిపోతున్నాను గనుక మీరు వెంటనే ఈ పని టేకప్ చేయండి అన్నాడు. అలాగే సార్ అన్నాడు వివేక్. మీరు వస్తారని ఇన్స్పెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి చెప్పాను. వారిని తీసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసిరండి. మీరు వచ్చిన తర్వాత నేను మీకు ఛార్జీ అప్పగిస్తాను అన్నాడు. అలాగే సార్ అన్నాడు వివేక్. ఆ తర్వాత ఆయన తెప్పించిన కాఫీ త్రాగి బయటికి వచ్చి కారు ఎక్కాడు. మార్గ మధ్యంలో ఇన్స్పెక్టర్ గారిని, తహసీల్దార్ గారిని తన కారులో ఎక్కించుకుని ఆ ఊళ్ళోని చనిపోయిన రైతు ఇంటికి బయలుదేరాడు. రైతు ఇంటికి వెళ్లే రోడ్డు సరిగ్గా లేదు. రోడ్డంతా గతుకులు, గుంతలు. కారు వెళ్తున్న బాట ప్రక్కన పచ్చగా పెరిగిన పంట భూములు. మధ్యాహ్నం 12 దాటినా వాతావరణం చల్లగా ఉంది. కారు ఆ రైతు ఇంటివైపు దూసుకు వెళ్తూ ఉంటే వివేక్ ఆ ప్రాంతం చిరపరిచితంగా అనిపించింది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కాగితాలు చదివిన తర్వాత అయ్యో అనుకున్నాడు వివేక్. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పేరు వెంకన్న. అతని తండ్రి సూరన్న. తమ తండ్రిగారు చనిపోయిన తర్వాత తమ పొలాన్ని కౌలుకు తీసుకుని పండించేవాడు సూరన్న. న్యాయబద్ధంగా తమకు రావలసిన ధాన్యాన్ని అప్పగించేవాడు. తన బాల్యంలో వెంకన్నతో కలిసి తిరిగిన జ్ఞాపకాలు. తనకంటే 10 ఏళ్ళు పెద్ద. తను పొలానికి రాగానే చెట్టెక్కి కొబ్బరి బొండాలు తీయించేవాడు. అలాగే చెరుకు గడలు, తేగలు, తాటి ముంజలు అవన్నీ గోన సంచిలో కట్టి తమ ఇంటికి తీసుకొచ్చేవాడు. తమ పశువులను కూడా వెంకన్న మేతకి తీసుకెళ్లేవాడు. తన చిన్నప్పుడు కాలువలో దిగి ఈత కొడితే వెంకన్న దగ్గరే ఉండి తనకు ఏ ప్రమాదము జరగకుండా కాపాడేవాడు. అలాంటి వెంకన్న ఆత్మహత్య చేసుకున్నాడంటే మనసులో బాధ ఎక్కువైంది. నాన్న చనిపోయిన తర్వాత అన్నయ్య వదినలు ఆ ఊరు వదిలిపెట్టేశారు. వెంకన్న సంగతి అసలు తెలియదు. తన జ్ఞాపకాల ఆల్బంలో వెంకన్న ఫోటో మిస్ అయింది. వెంకన్న చనిపోయిన తర్వాత అతని ఇంటికి వెళ్లడం బాధాకరమే. అలా ఆలోచనలోనే వెళ్లవేయని గోడలతో ఉన్న ఆ చిన్న డాబా ఇంటికి చేరుకుంది కారు. ఆ ఇల్లు 150 గజాల స్థలంలో ఉంది. ఆ ఇంటి ముందు చిన్న పెరడు. అక్కడే పశువులు కొట్టం, గేదెని కట్టేసి ఉంచారు. అక్కడే ఉన్న కుడితి తొట్టిలో పశువులకు మేత కలుపుతూ ఉన్న 60 ఏళ్ల మహిళ. తమ ఇంటికి వస్తున్న అధికారులను చూసి గబగబా లోపలికి వెళ్లి నూలక మంచం తీసుకొచ్చి బయట వేసింది. దానిమీద బొంతపరిచింది. అంతా మంచం మీద కూర్చున్నారు. ఆ ముసలావిడ జుత్తు నెరిచిపోయి ఉంది. మనిషి పూర్తిగా ఎండిపోయి కనిపించింది. అందరికీ చేతులు జోడించి ఒక్కడే కొడుకండి బాబు అంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఏడవకమ్మా, ఏడవకు అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు వివేక్. బాణాకర్రలాంటి మనిషి బాబు, మా ఆయన అట్లా ఉండేవాడు. సొంతంగా సెంటు భూమి లేకపోయినా కౌలుకు తీసుకుని వ్యవసాయం మొదలుపెట్టాడు. కూలికి వెళ్లే బదులు వ్యవసాయం చేసుకుంటే 4 డబ్బులు మిగులుతాయి కదా అని ఆశ. అంతే బాబు, ఈ ఊళ్ళో కాలువ పక్క భూమి, చౌడు భూమే. 15 బస్తాలు కౌలుకు ఒప్పందం చేసుకున్నాడు. ఆ 15 బస్తాలు 2 పంటలకు ఇవ్వాలి. పురుగు మందులు, ఎరువులకు దుకాణంలో బకాయి పడ్డాడు. అలాగే కూలీలకు ఇవ్వడానికి షావుకారు దగ్గర డబ్బు వడ్డీకి తెచ్చాడు. పంట చేతికి వచ్చేసరికి వర్షాలు ముంచేసాయి. ముందు సంవత్సరం కూడా అదే జరిగింది. చివరికి అప్పే మిగిలింది. అంతే, దారి తెన్ను లేదు బాబు. పురుగుల మందు తాగి పొలంలో చనిపోయాడు. చెప్పడం ఆపి ఏడుస్తూ ఉండిపోయింది. అంతలో అక్కడికి లాల్చి పైజామా వేసుకున్న ఒక పెద్ద ఆయన వచ్చాడు. అతనందరికీ నమస్కారం చేసి ఏ ఉపోద్ఘాతం లేకుండానే చెప్పడం మొదలుపెట్టాడు. నేను మానవ హక్కుల వేదిక నుంచి వచ్చాను. మన దేశంలో రైతు అప్పుల్లో పుడుతున్నాడు, అప్పుల్లో జీవిస్తున్నాడు, అప్పులే వారసులకు మిగుల్చుతున్నాడు. మన వ్యవసాయం ఋతుపవనాల మీద ఆధారపడి పనిచేస్తుంది. తగిన సమయంలో వర్షాలు రావాలి కదా. ఈ కౌలు రైతుల కమతాలు చిన్నవే. అందువల్ల ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయలేరు. వీళ్ళకి న్యాయం చేయాలి సార్ అన్నాడు. అదే పని మీద వచ్చాం అన్నాడు ఇన్స్పెక్టర్. ఇంతకీ మీ కోడలేది అన్నాడు వివేక్ ఆ పెద్ద ఆవిడతో. కూలికి వెళ్ళింది బాబు, వచ్చే టైం అయ్యింది అంది. సరే అంటూ వివేక్ ఆ ఇంట్లోకి తొంగిచూశాడు. 2 ఆడపిల్లలు కనిపించారు. తైల సంస్కారం లేని జుట్టు, చినికిన గౌన్లు. ఒకరికి 8 ఏళ్ళు, ఇంకొక అమ్మాయికి 10 ఏళ్ళు ఉంటాయేమో. నాన్నమ్మా
అంటూ లోపల నుంచి గట్టిగా పిలిచింది ఒక అమ్మాయి. ఆ పెద్దావిడ లోపలికి వెళ్ళింది. వివేక్ దృష్టి అంతా ఆ ఇంటి లోపలి పరిసరాల వైపు ప్రసరించింది. వంటగది, ఆ పక్కనే పడుకోవడానికి మరో చిన్న గది, వంటగదిలోని అల్మరాలో వరుసగా పేర్చిన డబ్బాలు, పడక గదిలో ఒక పట్టెమంచం, దాని పక్కనే ఒక పోర్టబుల్ టీవీ. పాపం ఉన్నంతలో తన కుటుంబ అవసరాలు చూద్దామనుకున్నాడు, అంతలోనే రాలిపోయాడు అనుకున్నాడు వివేక్. ఆ పెద్దావిడ పొయ్యి మీద ఉన్న అన్నం పాత్రలోంచి ప్లేట్లో వేసి ఆ పక్కనే ఉన్న గిన్నెలో మజ్జిగ పోసింది. జాడీలోంచి ఆవకాయ తీసి ఆ ఇద్దరు పిల్లల ప్లేట్లలో వడ్డించింది. ఇంతేనా వీరి ఆహారం? ఎదుగుతోన్న ఈ ఆడపిల్లలకు అందుకే అలా ఉన్నారు, ఎండిపోయిన డొక్కలతో నీరసంగా కనిపిస్తున్నారు అనుకున్నాడు. అప్పుడే వస్తూ కనిపించింది 35 ఏళ్ల స్త్రీ. ఆమె వెంకన్న భార్య అనుకున్నాడు. చేతిలో ఒక కుండ, దాన్ని పదిలంగా పట్టుకుంది. ఆ కుండకు పసుపు రాసి ఉంది. ఆ కుండలో ఏం ఉందో అనుకున్నాడు. ఆమె అత్తగారికి డిటోలా ఉంది, ఎండిపోయిన మొక్కలా కనిపించింది. పొలం నుంచి రావడం వలన అలసిపోయిన మొహం, చెమటతో తడిసిపోయిన శరీరం. తను తెచ్చిన కుండను జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో ఫోటో ముందు పెట్టడం గమనించాడు వివేక్. తర్వాత బయటకు వచ్చిన ఆమె పశువుల కొట్టం ప్రక్కనున్న కుండీలోంచి నీళ్లు తీసుకుని చేతులు కడుక్కుంటూ నమస్కారం సార్ అంది. ఆ తర్వాత వారు ఎదురుగా నిల్చుని చెప్పడం మొదలుపెట్టింది. అప్పులు ఎక్కువైపోయాయండి, ఆ షావుకారు రోజు మనుషుల్ని పంపించేవాడు. ఒక్కోసారి షావుకారి మనుషులు వచ్చేటప్పుడు వాళ్ళకి కనపడకుండా దాక్కునేవాడు. ఇలా చాలా రోజులు జరిగాయి. ఒకరోజు పంచాయతీలో అందరి ముందు గట్టిగా తిట్టి కొట్టినంత పని చేశాడు. ఇంకా ఎరువుల షాపుతను కూడా వచ్చి దెబ్బలాడాడు. ఇక దాక్కోవలసిన పని లేకుండా కనపడకుండా పోయాడు అంటూ ఆమె చెప్పడం ఆపింది. ఆమె కళ్ళ నుంచి నీళ్లు రావడం లేదు. బహుశా ఏడ్చి ఏడ్చి నీరు ఇంకిపోయి ఉంటుంది. కుటుంబ భారం ఆమె మీద పడింది. భర్తను బెదిరించినట్టు ఈమెను బెదిరిస్తారు, అయ్యో అనుకున్నాడు. ఆ తర్వాత ఆమె తీసుకొచ్చిన డాక్యుమెంట్లను చూశారు వివేక్, అతనితో పాటు వచ్చిన అధికారులు. అంతకుముందు వారితో మాట్లాడిన మానవ హక్కుల కార్యకర్త జాతీయ నేర రికార్డు ప్రకారం గత 25 సంవత్సరాల్లో మన దేశంలో 3 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. లెక్క కడితే సగటున ప్రతి 41 నిమిషానికి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అన్నాడు. అతను చెప్తూ ఉంటే వివేక్, దీనికి పరిష్కారం లేదా సార్ అన్నాడు. ఎందుకు లేదండి? రైతుల పంటల ఉత్పత్తికి మద్దతు ధర ప్రకటించాలి, కొంతవరకు రుణం మాఫీ చేయాలి, మనం రోజు తినే తిండి ప్రతి మెతుకు ఎవరో రైతు మన కోసం కష్టపడితే వచ్చిందే, అలాంటి అన్నదాతలను సుఖీభవ అని మనం దీవించే రోజు కోసం ఎదురు చూడాలి అన్నాడు. ఒక ఆత్మహత్య తర్వాత వెంకన్న బతుకు ముగిసింది, కాని వీరి బాధను ముగియలేదు అన్నాడు వివేక్ ఆ కార్యకర్త వైపు చూస్తూ. ఒక ఆత్మహత్య అంటారా? ఇది ఆత్మహత్య కాదు, ఒక సామాజిక హత్యే. ప్రకృతి కూడా రైతు మీద పగబట్టింది. రైతు బిక్కుబిక్కుముంటూ చినుకు జాడ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకవైపు కమ్ముకుంటూ ఉన్న కరువు కూడా దెబ్బతిన్న పంటల పరిహారానికి లెక్క తేలదు. వర్షం లేక ఇంకిపోయిన భూగర్భ జలాలు, దాంతో ఆవిరే ఇంకిపోయిన ఆశలు, గరళాన్ని గొంతులో దాచుకున్న ఈశ్వరుడైపోయాడు రైతు. గిట్టుబాటు ధరలు లేవు, అమ్ముకునే వైనం కానరాదు, రుణపరపతి అందరి ద్రాక్ష అయ్యింది. ఆ క్రమంలో కొందరు చిన్నకారు రైతులు వేరే ఊరికి వలసపోతున్నారు, కొంతమంది రైతులు అరవలేని గొంతుకు ఉరి బిగిస్తున్నారు. మన కంచంలో మెతుకవుతున్నా, మన ఇంటి కట్టడంలో ఇటుకవుతున్నా, మనం నిర్మించిన నగరంలో సమిధ అవుతున్నా, చివరికి ఎక్కడా కానరాక నిర్మానుష్యమవుతున్నాడు. రైతే దేశానికి వెన్నెముక అన్నారు, చివరికి రైతుకు అదే మిగిలింది. ఇక్కడ ఒక్క ముఖ్య విషయం చెప్పడం ఆపి వివేక్ వంక, అధికారుల వంక చూసి మళ్ళీ మొదలుపెట్టాడు ఆ కార్యకర్త. ఈ ఊళ్ళో చాలామంది పెద్ద రైతులు తమ పొలాలను కౌలుకిచ్చి పట్టణానికి వలసపోయారు. కౌలు రైతుల కష్టంతో వారు పెరిగి పెద్దవారయ్యారు. వారి పిల్లలను అమెరికాకు వలస పంపుతున్నారు. అలా ఎన్నో కుటుంబాలకు నిచ్చెనగా నిలబడ్డ ఈ కౌలు రైతులు అప్పులు, అతివృష్టి, అనావృష్టి లాంటి విషనాగ కోరల్లో చిక్కుకుపోయి ఆత్మహత్యల పాలవుతున్నారు. ఆ కార్యకర్త అన్న చివరి మాటలతో వివేక్ తల వంచుకున్నాడు. నిజమే, వెంకన్న, అతని తండ్రి సూరన్న వారి కష్టంతో స్వేదంతో తన కుటుంబం ఉడ్డిన పడింది. తను ఉద్యోగస్తుడయ్యాడు, చెల్లి చదువుకుంటోంది, అన్నయ్య కూడా ఉద్యోగస్తుడై ఒక ఇంటివాడయ్యాడు. మరి వెంకన్న కుటుంబం ఏమయ్యింది? వివేక్ మనసులో బాధ సుడులు తిరిగింది. ఆ కార్యకర్త మెల్లగా వివేక్ చెవిలో చెప్పాడు, మీరు తొందరగా వీరికి వచ్చే నష్టపరిహారాన్ని అందజేయండి. వీరికి ఇంకో పని తగిలింది, వెంకన్న తన తల్లిని కాశీకి తీసుకువెళ్తానని మాటిచ్చాడు, తల్లి మాట తీర్చకుండానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ముసలావిడ కొడుకు అస్థికలతో కాశీకి పోదామని చూస్తోంది, అందుకు డబ్బు కావాలి కదా
అన్నాడు. అప్పటికి వివేక్కి అర్థమైంది. వెంకన్న భార్య తీసుకొచ్చిన ఆ కుండలో ఏమి ఉన్నాయో. వివేక్ ఒళ్ళు జరజరించింది. ఆమె జాగ్రత్తగా పదిలంగా తన భర్త అస్థికలో ఉన్న పాత్రను ఆ చిన్న ఇంట్లో దేవుడి ఫోటో ముందు పెట్టడం తను చూశాడు. వివేక్ కడుపులో పేగు కదిలినట్టయింది. ఇక పని అయిపోయింది, వెళదాం అంటూ తహసీల్దారు, సబ్ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి లేవడంతో వివేక్ వాళ్ళని అనుసరించారు. వాళ్ల జీపు వెళ్తూ ఉంటే ఆ పెద్ద ఆవిడ, ఆమె కోడలు, ఆ ఇద్దరు పిల్లలు వారి వెంక చూస్తూ చేతులు జోడించి నిలబడ్డారు. ఆఫీసుకు వెళ్లిన తర్వాత వెంకన్న కుటుంబానికి రావాల్సిన నష్టపరిహారం కోసం రిపోర్టు తయారు చేసి ఇన్స్పెక్టర్తో తహసీల్దార్తో సంతకాలు పెట్టించాడు. తను రిలీవ్ చేసిన వ్యవసాయాధికారి డ్యూటీలో చేరిన రోజే ఒక మంచి పని చేశారు అన్నాడు వివేక్తో. ఆ రోజు ఆదివారం. ఆ మధ్యాహ్నం పూట భోంచేయడానికి అన్నయ్యతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వదిన ఇద్దరికీ పులిహోర గారెలు వడ్డించింది. రెండు కప్పుల్లో వేడి పాయసం తీసుకొచ్చి పెట్టింది. ఏమిటివన్నీ చేసావు అన్నాడు వివేక్ వదినతో. నీకు ఉద్యోగం వచ్చిందని మన ప్రక్కింటి వారు పార్టీ అడుగుతుంటే ఇవి చేసి వారికి పంపింది అన్నాడు అన్నయ్య. ప్లేట్లో వదిన వడ్డించిన ఆ పదార్థాల కేసు చూస్తూ ఉండిపోయాడు. అవి తనకిష్టమైనవే. ఎంతో ఆకలిగా ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వివేక్కి ఆ ప్లేట్లో పదార్థాలు రుచిగా అనిపించలేదు. ఆత్మహత్య చేసుకున్న ఆ వెంకన్న కుటుంబంలోని ఆ వ్యక్తులే గుర్తుకొచ్చారు. ఎండిపోయిన డొక్కలతో ఉన్న ఆ చిన్నపిల్లల మనసులో మెదిలారు. వారిది ఆత్మహత్య కాదు, సామూహిక హత్య. ఆ కౌలు రహితుల స్వేదంతో పెరిగిన వారు వారిని వదిలి విదేశాలకు వలసపోతున్నారు అంటోన్న కార్యకర్తల మాటలు పదే పదే గుర్తొచ్చాయి. సరిగ్గా తినలేక సగం తిని చేతులు కడుక్కున్నాడు. ఏమైంది అంటూ అన్నా వదిన ఆశ్చర్యంగా చూశారు. నేను అమెరికా వెళ్ళనన్నయ్యా అన్నాడు వివేక్. అప్పుడే కాదు, 2 సంవత్సరాల తర్వాత కదా అన్నాడు అన్నయ్య. ఆ మాటలకు 2 సంవత్సరాల తర్వాత కూడా వెళ్ళను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను, మన ఊళ్ళోనే కదా అన్నాడు మెల్లగా వివేక్. అన్నయ్య వదిన అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అమెరికా వెళ్ళి డాలర్లు పండిస్తాడనుకున్నాం, సొంతూరులో ఉండిపోయి ఒక పంటలు పండిస్తాడు కాబోలు. వివేక్ అన్న వదినలు తమలో తాము కొనుక్కున్నారు. మౌనంగా తన గదిలోకి వచ్చి కూర్చున్నాడు వివేక్. అతనికిష్టమైన పాట మనసులో మెదిలింది. మా ఊరు ఒక్కసారి పోయి రవాలి, పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలకే రెక్కలొచ్చి ఎగరాలి, ఆటలతో బ్రతుకంతా గడపాలి. మా ఊరు ఒక్కసారి పోయి రవాలి, మా ఊరు ఒక్కసారి పోయి రవాలి. ఈ పాట తనే కాదు, తమల నగరాలకు విదేశాలకు వలస వెళ్ళిపోతున్న వారంతా పాడుకోవాలి అనుకున్నాడు వివేక్. కథామంజరి. మీరింతవరకు ఒక్కసారి మా ఊరు పోయి రావాలి కథ విన్నారు. కలం డాక్టర్ ఎం సుగుణరావు, గళం పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.